తెలంగాణ దారి దీపం ఇదే వార్త ఈనాడులో కూడా రాసిండు అమెరికాకు దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ రోడ్ల అభివృద్ధి గిది ఈనాడన్న పెట్టిన క్యాప్షన్ ఈయన తెలంగాణ దారికి దీపం అట అవు హైవేలు కట్టేది సెంట్రల్ గవర్నమెంట్ కదా గంతే కదా ఏమో నాకు కొంచెం కొంచెం తెలుసు ఏమనుకోకండి మరి సెంట్రల్ గవర్నమెంట్ కట్టే దారికి తెలంగాణ దీపం ఎట్ట చూపిస్తుంది ఎట్టయిందన్న తెలంగాణ దీపం క్యాండిల్ పట్టుకొని గిట్ట నిలుస్తున్నారా టీఆర్ఎస్ వాళ్ళంతా ఎట్టయింది ఆ సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది కదా రూటు దారులు అన్నీ కూడా దారి దీపం అని బాగా రాసుకున్నావు ఏం చేయని ఇప్పటికే రైతు వేదికలు చూస్తున్నావు ఏడు చూడు కేసీఆర్ బొమ్మ కేటీఆర్ బొమ్మ ఇక రైతు వేదికలు కట్టింది ఎవరు తెలవదు ఇక శ్మశాన వాటికల ముందు కూడా మొన్న ఖమ్మంలో చెప్పినగా గణేష్ చనిపోతే సాయి గణేషు గాయన అంచ్యక్రియలోకి పోయి ఉంటే నేను కూడా గడ మీడియా పరంగా గాడ కూడా శ్మశాన వాటికలో కూడా పువ్వాడు అజయ్ కుమార్ సార్ బొమ్మే శ్మశాన వాటికల్ని వదలం ఇక వ్యాక్సిన్లకు దాని మీద కేసీఆర్ సార్ బొమ్మ నిన్న నిన్నగాక మొన్న ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం ఆడపడుచులకు ఇచ్చే చీరలకు సంబంధించి కవర్ల మీద కూడా కేసీఆర్ సార్ బొమ్మే ఇదేంది సారు సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుకుంది మీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రోడ్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి కాదు వాళ్ళు వస్తే ఇక తెలంగాణ దారి దీపం అయిందని నువ్వు రాష్టవ్ ఇక దారి దీపం చూపిస్తుంది ఇది ఆ దారి ఇస్తూ దీపం చూపిస్తుంది తెలంగాణనా తెలంగాణకు దారి దీపం నేషనల్ హైవేస్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అని రాయొచ్చు కదా అప్పో ఎక్కడ చెప్పొద్దు కేంద్రం చేసే పనుల్ని చెప్తే సీట్ వస్తుందా సీట్ కోసం టార్గెట్కున్నప్పుడు ఏమాత్రం పనిచేయాలి మీ అందరికీ ఆ కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదర్శం కదా నాకు తెలుసులే పదేళ్ల రాష్ట్రంలో జాతీయ రహదారులకు మూడు లక్షల కోట్లు అవును కేటీఆర్ సారో కేసీఆర్ సారో మొన్న ఏం ఖర్చు పెట్టలేదు లక్ష కోట్లు ఏమో ఇచ్చింది గంతకంటే ఏం చేసిందన్నారు ఒక రోడ్ల కోసమే మూడు లక్షల కోట్లు ఖర్చు పెట్టినారేమో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈనాడన్న రాసిండు ఎవరు చెప్పింది అబద్ధం అంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు కాదా